శ్వేతను హైదరాబాద్ వాస్తవులైన శ్రీ శ్రీనివాసరావు సుధా దంపతులకు ఏకైక కుమారుడైన చిరంజీవి గౌతముకు ఇచ్చి వివాహము చేయుటకు పెద్దలందరూ నిశ్చయించినారు. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధి. హాయ్ ఐశ్వర్యా, హాయ్, కంగ్రాచులేషన్స్. ఎక్కడే నీ కాబోయ్ హస్బెండ్? ఎదురుగా గౌతమ్ని ఈ ఊరుకొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అతను ఎంత మంచివాడో నాకు తెలుసు. ఆ అమ్మాయి నువ్వు చంపలేదని వీళ్ళందరికీ చెప్పు గౌతమ్. అంటే నేను చెప్పింది అబద్ధమా? ఆ అమ్మాయి చెప్పింది నిజమే. అన్నా, ఏంటలా చూస్తున్నావు? ఏసే నా కొడుకుని. తప్పు వాడిది కాదురా, తప్పంతా వీడిదే. ఒక హంతకుణ్ణి మన ఊళ్ళోకి తీసుకొచ్చిన వీడిని మామూలుగా వదలకూడదు. నిజం తెలియకుండా కొట్టకండి, నేను చెప్పేది వినండి. ఏంట్రా వినది? అసలు వీని కొట్టండిరా. మీకు గౌతమ్ గురించి తెలీదు, వాడికి మాత్రం కోపం వస్తే మీలో ఏ ఒక్కడు ప్రాణాలతో మిగిలాడు. జాగ్రత్త, దయచేసి నేను మాట్లాడేది వినండి. వదులు గౌతమ్ సార్, నాకు ఒక్కసారి నిజం చెప్పడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకని నాతో అబద్ధం చెప్పావు? నేను నీకు అబద్ధం చెప్పలేదమ్మా, నిజం పూర్తిగా చెప్పలేదు అంతే. ఇప్పుడు చెప్తాను జరిగిన నిజమేంటి. రై వినోద్, రే అందరికి నిజం తెలియాలరా వినోద్. వద్దో, ఇంకా ఎన్ని రోజులు శిక్ష? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఏం జరిగిందో చెప్పండి, దయచేసి నిజం చెప్పండి. చెప్తానమ్మా, జరిగిన నిజం ఏంటో చెప్తాను. గౌతమ్ ఆ అమ్మాయి చెల్లి ప్రేమ కోసం ఏదేదో చేశాడు. డబ్బు, కారు, బంగ్లా అన్ని సంపాదించాడు. నేను ఎంత చెప్పినా అమ్మాయి వెంటే పడ్డాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఈడెంత బతిమలాడినా ఈడు ప్రేమని అస్సలు ఒప్పుకోలేదు. డబ్బు ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నామని వాళ్ళతోనే తిరిగింది. వీడు అన్నింటినీ వదిలేసి వాడి ఫ్యామిలీ గురించే బతకాలనుకున్నాడు. Wish you happy birthday. Thank you, Divya. ఏంటి సూర్య, బర్త్డే పార్టీ అన్నావు, ఇక్కడ ఎవరు లేరేంటి? పార్టీ అంటే అందరూ ఉండాలా ఏంటి? ఏంటి దివ్య, సూర్య బర్త్డే పార్టీకి మా ముగ్గురికి ట్రీట్ నువ్వే కదా. What do you mean? అంటే మేము ముగ్గురం కలిసి నీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఏంట్రా, డ్రగ్స్ ఏమైనా తీసుకున్నావా? ఏ, మేము ఎప్పుడు డ్రగ్ లోనే ఉంటాం, కానీ పర్ఫెక్ట్ గా ఉంటాం. రా. ఏంట్రా చీప్ గా బిహేవ్ చేస్తున్నావు? I hate you. నేను వెళ్ళిపోతున్నాను.